మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు చింతల్లోని కేఎంజీ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, విజయశేఖర్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు రఫీ, దేవగారి రాజేందర్ రెడ్డి, కేఎం గౌరీష్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మరి పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవ డిప్యూటీ కమిషనర్ సిద్ధరు రవీందర్ గారు, మంగతాయర్ గారు, అదేవిధంగా గౌరవ జోనల్ కమిషనర్ గారు మమత గారు, గౌరవ కార్పొరేటర్స్ మంత్రి రావుల శేషగిరి గారు, జగన్ గారు, మంత్రి సత్యనారాయణ గారు, విజయశేఖర్ గౌడ్ గారు, గౌరవ డివిజన్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్ గారు, మా బాబాయ్ గారు అయినటువంటి కేఎం గౌరీష్ గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, రఫీ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సోదరులకి, మిత్రులకి, సోదరి మనులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చారు వారి డీసీగా పనిచేసి ఎందుకంటే ముందే మనకి బతుకమ్మ వాతావరణాన్ని అంతా కూడా సృష్టించి మన ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ఆడపిల్లలందరూ కూడా సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరికీ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అందరూ కొత్త చీరలు కొనుక్కుంటాం దసరాకి బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా అందరూ కట్టుకోవాలి కొత్త చీరలు అనే ఉద్దేశంతో అంటే అది ఒక చీర అనే దాంతో దాన్ని చూడకుండా అది ఒక మన ముఖ్యమంత్రి గారు అంటే ఆడపడుచులకు ఇచ్చినటువంటి కానుక ఒక అన్న ఒక తండ్రి ఏ రకంగా మనకి ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకొచ్చి గౌరవంగా మరి అంతర్గత ప్రేమతో ఇస్తారో అదే రకంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని పండుగలకి పండుగ సందర్భంగా మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ బతుకమ్మ చీరలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు